అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక కీలకమైన కామెంట్ చేశారు. ఎన్డీఏలో చేరడానికి అనుకూలమైన కొన్ని సిగ్నల్లు బీజేపీ పెద్దలకు పంపించారు. ఒక చర్చలో ఒక సదస్సులో ఆయన వర్చువల్గా పాల్గొని ఇది టైం ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, ద నీడ్ టు చేంజ్ అనే ఒక డిబేట్లో ఆయన వర్చువల్గా పాల్గొని ఎన్డీఏ నుంచి అప్పుడు 2018లో బయటకు రావడానికి గల కారణాలు చెప్తూ మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏలోకి వెళ్ళడానికి ఉన్న ఆసక్తిని పరోక్షంగా వెల్లడించారు. సో దీనివలన టీడీపీ ఏం ఆశిస్తుంది, బీజేపీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, ఏం జరగబోతోంది, అసలు ఎందుకు చంద్రబాబు గారు ఇలా టర్న్ అవ్వాల్సి వచ్చింది అనే ఒక సున్నితమైన అంశాన్ని నేను ఈ వీడియోలో చెప్తాను. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో, చాలా ఇంపార్టెంట్ పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే, లేకపోతే మాత్రం చంద్రబాబు గారికి వయసు అయిపోతుంది, మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి ఆయన యాక్టివ్గా ఉండడం కష్టం, ప్లస్ నారా లోకేష్ గారి మీద నమ్మకం సడలుతుంది, ఆయన కష్టం పాదయాత్ర కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది, ప్లస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆర్థిక మూలాల మీద ఇంకా దెబ్బలు పడుతూనే ఉంటాయి, నాయకులు చెల్లా చెదురైపోతారు, చాలా ఇబ్బందులు, ఇంకా అది ఊహించుకోవడమే కష్టం. సో ప్రజల్లో వైసీపీ మీద వ్యతిరేకత ఉంది. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రావడం కష్టమే, టీడీపీ జనసేన మళ్ళీ కలిసి పోటీ చేస్తే, వైసీపీ మీదనున్న వ్యతిరేకత మొత్తం టీడీపీకి జనసేనకి ఓట్లు పడితే, స్వేచ్ఛాయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రాకపోవచ్చు. టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఆ స్వేచ్ఛాయుత ఎన్నికలు జరుగుతాయా లేదా, ఆ ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు జరుగుతాయా లేదా, అలా జరగాలి అంటే వ్యవస్థలు న్యూట్రల్గా వ్యవహరించాలి. వ్యవస్థలు వైసీపీకి సపోర్ట్ ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తలదూర్చకూడదు, తలదూర్చినా న్యూట్రల్గా ఉండాలి, దానిపైన చేసుకుపోవాలి. వైసీపీకి సపోర్ట్గా ఉండకూడదు. వైసీపీకి బీజేపీ వ్యవస్థలు సపోర్ట్గా ఉంటే తెలుగుదేశం పార్టీ మీద 2019 ఎన్నికలకు ముందు ఏ విధమైన దెబ్బలు పడ్డాయో అంతకు మించిన దెబ్బలు పడతాయి. సో అది మీకు తెలుసు. అప్పుడు 2019లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి ప్రమేయం లేకుండానే ఇంటెలిజెన్స్ చీఫ్ మారిపోయారు, జిల్లాల కలెక్టర్లు మారిపోయారు, జిల్లాల ఎస్పీలు మారిపోయారు, ఆయనకు ప్రమేయం లేకుండానే సీఎస్ మారిపోయారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఐటీ రైడ్స్ జరిగాయి, ఆర్థిక మూలాలు ఆగిపోయాయి, ఫండింగ్ ఆగిపోయింది, చాలా ఇబ్బందులు పడ్డారు, ఊహించలేని ఇబ్బందులు పడ్డారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 2019 ఎన్నికల్లో. సో బీజేపీతో అదే శత్రుత్వం ఉంటే, బీజేపీ వైసీపీ మళ్ళీ కలిస్తే, వ్యవస్థల దాడి విస్తృతం చేస్తే టీడీపీ మీద, దాని నుంచి తేరుకోవడం కోలుకోవడం చాలా కష్టం, ఎన్నికల్లో గెలవడం చాలా కష్టం. ఆ విషయం చంద్రబాబు గారికి చాలా బాగా తెలుసు. కాబట్టి ప్రజల్లో ఉన్న అనుకూలతను ఓటుగా వాడుకోవాలి అంటే ఖచ్చితంగా బీజేపీ సపోర్ట్ ఉండాలి, లేదా బీజేపీ న్యూట్రల్గా వ్యవహరించాలి. ప్రజలు అంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే చాలు, ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటింగ్ వస్తే ఖచ్చితంగా టీడీపీకో జనసేనకో వేస్తారనే నమ్మకంతో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. సో అందుకే బీజేపీకి అనుకూలమైన సిగ్నల్ పంపిస్తున్నారు, బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఏమన్నారు చంద్రబాబు గారు అంటే చాలా సింపుల్, మేము ప్రత్యేక హోదా సెంటిమెంట్ కారణంగానే, ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మోసం చేసింది కారణం కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో ఆ సెంటిమెంట్ బలంగా ఉంది కాబట్టి అప్పుడు నేను ఎన్డీఏ నుంచి బయటకు రావాల్సి వచ్చింది అన్నారు. సరే వస్తే వచ్చారు, ఊరుకున్నారా, నోటికి పని చెప్పారు. నరేంద్ర మోదీని పర్సనల్గా టార్గెట్ చేసి, అమిత్ షాని పర్సనల్గా టార్గెట్ చేసి చాలా ఇబ్బందులు పెట్టారు బీజేపీని. సిబిఐ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావడానికి వీల్లేదని చెప్పి ఒక జీవో కూడా పాస్ చేశారు నరేంద్ర మోదీ గారిని, అలాగే వాళ్ళ ఫ్యామిలీని కూడా చాలా దారుణంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో జతకట్టి దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేశారు. అంటే చంద్రబాబు గారు ఏది పూసుకున్నా ఒళ్ళంతా పూసుకుంటారన్నట్టు బీజేపీతో శత్రుత్వాన్ని కూడా ఒళ్ళంతా పూసుకొని 2019లో బాగా దెబ్బతిన్నారు. సో ఆ దెబ్బ నుంచి నేర్చుకున్న గుణపాఠాల వలన మళ్ళీ బీజేపీతో శత్రుత్వం పెట్టుకునే సాహసం చేయట్లేదు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఓట్లు తగ్గినప్పటికీ, సీట్లు తగ్గినప్పటికీ బీజేపీయే మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఎన్డీఏనే కాబట్టి, వాళ్ళతో ఎందుకు మనకు పేచి అని చంద్రబాబు గారు
కాస్త నరేంద్ర మోదీ గారి విధానాలు బాగున్నాయి, ఆయన విధానాలు అమలు చేస్తే 2050 నాటికి ప్రపంచంలో భారతదేశమే అగ్రగామిగా ఉంటుంది, నోట్ల రద్దు మంచి నిర్ణయము, ఆయన తీసుకున్న నిర్ణయాలు మంచి నిర్ణయాలు, ఆయనతో నేను ఏకీభవిస్తున్నాను, ఆయన పరిపాలన బాగుంది, ఆయన విజన్ బాగుంది, ఇవన్నీ మాట్లాడన్నారు అంటూనే ఎన్డీఏలో చేరడానికి ఒక చిన్న ఆసక్తిని ఒక చిన్న సిగ్నల్స్ని ఆ పార్టీ పెద్దలకు పంపించారు. సో దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది తర్వాత విషయం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వైసీపీకి వ్యతిరేకత బాగా ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ 2014 నాటి పరిస్థితులు పునరావృతమైనా పర్వాలా ఆశ్చర్యం అవసరం లేదు. 2014 నాటి టీం మళ్ళీ వచ్చిన ఆశ్చర్యం అవసరం లేదు, జరగవచ్చు, అది కూడా జరగవచ్చు. అయితే బీజేపీ మీద 2014 నాటికి ఫ్రెష్ ఫీలింగ్ ఉంది, కానీ బీజేపీ మీద ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వ్యతిరేకత ఉంది. 2014 ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మీద ఫ్రెష్ ఫీలింగ్ ఉంది, కానీ ఇప్పుడు బీజేపీ మీద బద్ధమైన వ్యతిరేకత ఉంది. సో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కష్టమే, వ్యతిరేకంగా ఉన్నా కష్టమే. అందుకే తెలుగుదేశం పార్టీ జనసేన కొంచెం ఆచితూచి వ్యవహరించాలన్నమాట. సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది. అత్యంత సున్నితమైన విశ్లేషణ నచ్చితే కనుక మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.